జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలోని నల్లమల్ల అడవిలో కర్నూలు జిల్లా చర్మ రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్ దాటుతున్న పెద్ద పులిని రైలు ఢీకొని గాయపడి మృతి చెందింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల్ సిరిసేన దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సిరిసేనను ఆలయ ఈవో ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం వేద పండితుల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మైత్రిపాల్ సిరిసేన లేపాక్షి హస్తకళ షోరూం, టిటిడి పుస్తక విక్రయశాలను సందర్శించారు. దుర్గంధంతో మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్యశాలకు వస్తే జబ్బు నయమవుతుందో లేదో కానీ కొత్త రోగాలు రాకుండా ఉంటే చాలని రోగులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వైద్యశాల పరిసరాలు శుభ్రం చేయాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం కలనూతల 247 పిఎస్ లో అజాయింట్ పోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశించింది. కలనూతలలో ఈ నెల 11న అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. రాత్రి 12 గంటల తరువాత ఈవీఎం స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లడంతో క్యూ లైన్ లో మిగిలిపోయిన ఓటర్లకు కొనసాగింపు పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కలెక్టర్ వినయ్ చంద్ సిఫార్సు చేశారు. ఆ మేరకు పోలింగ్ జరిపేందుకు అంగీకరించారు. ప్రకాశం జిల్లా ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న 600 మంది ఆర్టీసీ కార్మికులకు పోస్టల్ ఓటు హక్కు కల్పించాలని వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు కోరారు. 8వ తేదీ లోపు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని 4వ తేదీ సాయంత్రం చెప్పారని, అయితే 5వ తేదీ ఎన్నికల ఆర్డర్ పొందిన ఉద్యోగస్తులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ సమయం ముగిసిపోయిందని అధికారులు చెప్పడంతో ఓటు వేయలేకపోయారని తెలిపారు. బాపట్ల పట్టణంలోని ఈ సేవలో ఉదయం నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.